హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ద లవ్ డెత్ రోబోట్స్. టైటిల్ పేరు త్రీ రోబోట్స్ ఎగ్జిట్ స్ట్రాటజీ. అండ్ నేను చాలా రోజుల తర్వాత వీడియోని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇది అంత ముఖ్యమేం కాదు, కానీ కొద్దిగా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ఎండ్ దాకా వాచ్ చేయండి. సిరీస్ స్టార్ట్ అవుతుంది. మనం త్రీ రోబోట్స్ని చూస్తుంటాము అండ్ వాళ్ళు భూమిపైకి వచ్చుంటారు మనుషుల గురించి తెలుసుకోవడానికి. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించాడు. అండ్ అక్కడ మనకి తెలుస్తుంది అందరు మనుషులు ఈ ఎర్త్ నుంచే తొలగిపోయారనేసి. అదే విషయం తెలుసుకోవడానికి ఈ రోబోట్స్ ఇక్కడికి వచ్చాయి. ఇది తెలుసుకోవడానికి వచ్చారు, అసలు మనుషులు ఏ తప్పు చేశారు, మొత్తానికి వాళ్ళ జనరేషనే తొలగిపోయింది. అండ్ ఇక్కడ వీళ్ళు ఇది డిసైడ్ అవుతారు, ఏ తప్పు అయితే మనుషులు చేశారు అదే మనం, అంటే మన రోబోట్స్ ఆ తప్పు చేయొద్దు అనేసి. దీని తర్వాత రోబోట్స్ ఒక క్యాంప్కి వెళ్తారు. అండ్ ఇది ఇలాంటి క్యాంపు, అక్కడ మనుషులు మనుషుల్నే చంపేశారు. అండ్ అక్కడ వాళ్ళకి ఈ రీజన్ తెలుస్తుంది మనుషులు ఎదుటి వాళ్ళని ఎందుకు అలా చంపేశారు అనేసి. అండ్ అసలు ఏమైందంటే ఆ టైంలో గవర్నమెంట్ ఒక రూల్ని రిలీజ్ చేసింది, మనుషులు క్యాట్ కంటే పెద్ద జంతువుల్ని చంపాలనేసి, జింకని చంపి దాన్ని తినడానికి. ఈ ప్రకారంగా వాళ్ళు సర్వైవ్ చేసుకుంటారని, ఎందుకంటే వాళ్ళకి తినడానికి ఒక పదార్థం కూడా దొరకదు. ఎలా అయితే రోజులు గడుస్తూ ఉంటాయో వాళ్ళు తినే అన్ని జంతువులు తగ్గిపోతూ ఉంటాయి. అండ్ మనుషులు ఎదుటి మనిషిపై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తినడానికి ఏం దొరకదు కాబట్టి. అండ్ దీంతో అందరు మనుషులు గొడవ పడి అందరినీ చంపుకొని ఇలానే చనిపోయారు, జస్ట్ ఆకలేసిందని. అండ్ దీని తర్వాత త్రీ రోబోట్స్ ఒక క్యాంప్కి వెళ్తారు. అండ్ అక్కడ వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఎలాంటి మనుషులు ఉంటారు, బాంబ్ బ్లాస్ట్ తర్వాత సర్వైవ్ అయిన మనుషులు. అండ్ ఆ మనుషులు అక్కడ ఉన్న చేపల్ని ఫిషెస్ని తింటూ బ్రతకారనేసి. అండ్ ఆ టైంలో అక్కడ పెద్ద ప్రాబ్లం వస్తుంది, సముద్రంలో ఉన్న ఫుడ్ చైన్ మైక్రో ప్లాస్టిక్ తోటి నిండిపోయిందనేసి. అండ్ అక్కడ ఉన్న మనుషులు చాలా మటుకు అయితే టెక్స్, అండ్ వాళ్ళు చాలా రిచ్ కూడా. అండ్ అక్కడ కొంతమంది మనుషులు కూడా టెక్ పైనే డిపెండ్ అయి ఉండేవారు, అండ్ వాళ్ళు కొద్దిగా రిచ్ కూడా. అండ్ అక్కడ ఉన్న మనుషులకి ఇలా అనిపిస్తుంది, ఫ్యూచర్లో టెక్నాలజీ మమ్మల్ని సేవ్ చేస్తుందని. అండ్ దానివల్లనే వాళ్ళు మనుషుల పైన ట్రస్ట్ చేయకుండా రోబోట్స్ పైన ట్రస్ట్ చేసేవాళ్ళు, అంటే నమ్మకం ఉంచేవాళ్ళు. అండ్ దానివల్లనే వాళ్ళతో పాటు రోబోట్స్ని కూడా ఉంచేవారు. అండ్ దాంతో అక్కడ రోబోట్స్కి మనుషులకి మధ్యలో ఫైట్ మొదలైంది. అండ్ అక్కడ నుంచి రోబోట్స్ తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దాని తర్వాత త్రీ రోబోట్స్ మైన్ లోపలికి వెళ్తారు. అండ్ అదొకటి ఇలాంటి మైన్, అక్కడ మనుషుల లీడర్స్ బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఉండేవాళ్ళు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి, ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్లు అన్నీ ఆగిపోతాయో అండ్ అక్కడ నుంచి వాళ్ళు బయటకు వెళ్ళడానికి, అండ్ మళ్ళీ వాళ్ళు భూమిపైకి వచ్చి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దామని. అండ్ అక్కడ రోబోట్స్ చూస్తారు అక్కడ మైన్ లోపల ఒక్క మనిషి కూడా బతికిలేడని, అండ్ అక్కడ అందరు మనుషులు చనిపోయారనేసి. అండ్ రోబోట్స్కి అక్కడ ఒక రిపోర్ట్ కూడా కనిపిస్తుంది. అండ్ అక్కడ వాళ్ళకి తెలుస్తుంది మనుషులు ఏ పంట అయితే పండిస్తున్నారో ఆ పంటలో ఫంగస్ వల్ల ఆ పంట మొత్తం ఖరాబ్ అయిపోయింది అనేసి. అండ్ దాంతోనే అక్కడ మనుషులు ఒక పెద్ద డిసిజన్ తీసుకున్నారు సర్వైవ్ చేయడానికి, ఒక మనిషిని తిందామనేసి. అండ్ అక్కడ ఉన్న అన్ని డెడ్ బాడీస్ని చూసి రోబోట్స్ కనిపిస్తుంది ఇక్కడ అంతా మనుషులు చనిపోయారనేసి. అండ్ అక్కడ ఒక్క మనిషి కూడా బ్రతికిలేడనేసి. అండ్ దీని తర్వాత త్రీ రోబోట్స్ ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్తారు, అదొక స్పేస్ ఏజెన్సీ. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత రోబోట్స్కి తెలుస్తుంది ఏ మనుషులు అయితే చాలా రిచ్ ఉంటారో అండ్ వాళ్ళు ప్లానెట్ మార్స్కి వెళ్ళి అక్కడనే వాళ్ళు బ్రతుకుదామని డిసైడ్ అయ్యారు. అండ్ అక్కడ ఉన్న అందరూ రిచ్ వాళ్ళు చాలా సెల్ఫిష్, వాళ్ళది వాళ్ళే చూసుకోవాలని ట్రై చేస్తున్నారు, అంటే వాళ్ళు ఒకవేళ అనుకుంటే వాళ్ళ ప్లానెట్ని ముందున్నలాగానే క్రియేట్ కూడా చేయొచ్చు. వాళ్ళందరూ హ్యుమానిటీని బదులు దురాశను చూస్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర అన్ని టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి, అండ్ వాళ్ళు భూమిని రీక్రియేట్ కూడా చేయొచ్చు, కానీ వాళ్ళు అది చేయలేరు. అక్కడ వాళ్ళకి ఈ విషయం కూడా తెలుస్తుంది మనుషులు ఏ రాకెట్ అయితే చేశారు అండ్ అక్కడ ఉన్న అన్ని రాకెట్స్ పనిచేస్తలే అనేసి, అన్నిట్లో ఒకటే రాకెట్ పనిచేసిందని. అండ్ అది చూసి రోబోట్స్కి చాలా హ్యాపీగా అనిపించింది, అట్లీస్ట్ ఒక్క మనిషి అన్న బ్రతికాడనేసి. అండ్ దీని తర్వాత మనం చూస్తాం ఒక మనిషిని ఎవరైతే బ్రతికాడో, అండ్ అప్పుడే మనం చూస్తాం అది ఎవరు మనిషి కాదనేసి, అది ఒక క్యాట్ అని. దీంతో మన ఎపిసోడ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.